देशभक्ति प्रपूरित सम्मान गार्ड परेड సందర్శించవలసిందిగా పరేడ్ కమాండర్ గారు ఆహ్వానించినారు. వారి ఆహ్వానం మేరకు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సీఎం పలకరిస్తూ అలాగే ఆ వైపు ఉన్నటువంటి విద్యార్థులను నంద్యాల జిల్లా నుండి చేసినటువంటి విద్యార్థులు కూడా గణించారు. ప్రస్తుతం వారు వారందరూ కూడా విఐపిని గమనిస్తూ వారి దేశభక్తిని చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రారంభించారు 2014లో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళారు. 2019లో కర్మస్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 50,000 మెజారిటీతో రాష్ట్రంలోనే నాలుగవ అతిపెద్ద మెజారిటీ సాధించినటువంటి నాయకుడిగా శ్రీ ఎంకె అంజాద్ బాషా గారు వ్యవహరించారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్పి దిశ కమాండర్ గారికి ఈనాటి కార్యక్రమ పక్షాన అసిస్టెంట్ కమాండర్ గా సుబ్బయ్య గారు వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ గ్రూప్ లో ముందుగా సాగుతున్న బ్రాండ్ గ్రూప్ ఇన్చార్జ్ గా ఎం లక్ష్మీ నారాయణ గారు యంత్రాంగం అలాగే శకటం చక్కగా చూడముచ్చటగా ముందుకు సాగుతూ ఉన్నది. అలా జేజేఎం ని ఇవ్వబడినటువంటి పథకాలు ఆ శాఖకు సంబంధించినటువంటి శకటంగా చక్కటి సందేశాత్మకంగా సాగుతున్న గ్రామీణ నీటి పరిదర మరియు పారిశుద్ధ్య శాఖ నందల జిల్లా శాఖ వారి శకటం మనకు ముందుకు సాగుతూ ఉన్నది. శకటంలో లైవ్ మోడల్స్ను వర్కింగ్ మోడల్స్ను ఏర్పాటు చేసుకున్నారు. పాత రోజుల్లో బావుల ద్వారా సాగుతూ ఉన్నారు. తర్వాత వారి శకటం కార్యక్రమాలన్నింటినీ చక్కటి ఛాయాచిత్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతన్నల తోడుగా ఉన్నటువంటి వారి యొక్క శకటం వారి జిల్లా ఉన్నతాధికారి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇందాకే మనకు గౌరవ ముఖ్య అతిథి గారి మనకు వేదిక ముందుగా సాగుతూ ఉన్నది. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అలాగే ఆరోగ్య శాఖ కరోనా సమయంలోనూ ప్రస్తుతం కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలు వివరించడానికి మనకు ముందుకు వస్తుంది. ప్రస్తుతం మనం ద్వామా మహిళలు సభ్యులుగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంలో వారి శాఖ ద్వారా అమలు పరుస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తున్నటువంటి శకటం అది. ప్రజలకు అందిస్తున్నటువంటి వివిధ వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పథకంలో వ్యవసాయ సామాగ్రిని 5 ఎకరాల లోపల అడిగి 90% రాయితీ, 10 ఎకరాల లోపల 70% రాయితీ, రైతులకు ఆసక్తి కలిగినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా I'm never.